సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఏమో టెక్నో సంబంధం చిన్న క్వశ్చన్ సపోర్ట్ అయిందని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బిల్ అకౌంట్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఇవాళ అయితే మంచి విషయం అనుకోవచ్చు, ఎందుకంటే అందరూ చాట్ జీపీటీ ఏఐ అనుకుంటే వీడియోలు చేస్తారు కదా. సో దాని గురించి ఇవాళ ఇంకొక మంచి న్యూస్ వచ్చింది. సో డిస్కార్డ్ అనేది ఒక ఏమంటారు చాట్ బేస్ లాంటిది అనుకోవచ్చు. సో దీంట్లో కూడా వీళ్ళు ఏఐని ముందు నుంచే యూజ్ చేస్తుండే, దానికి వీళ్ళు ఇంకో చాట్ జీపీటీ లాంటి ఏఐని ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ పెంచడానికి ప్లస్ రోబోట్ కాన్వర్సేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం అనేసి వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేస్తారు, ఇంకా ఏఐని కూడా యూజ్ చేస్తారు అనేసి అయితే డిస్కార్డ్ వాళ్ళ బ్లాగ్లో పోస్ట్ చేసిరు అన్నమాట. సో ఇంకా బెటర్ ఆప్టిమైజేషన్ వస్తుంది అనేసి అయితే తదుపరి నెక్స్ట్ చూసుకుంటే గ్రామర్లీ నుంచి అన్నమాట. సో గ్రామర్లీ గురించి అయితే మీకు అందరికీ తెలిసిందే, చాలామంది వీడియోస్ చూసారు. సో సింపుల్ గేమ్లో గ్రామర్లీ ఏంటంటే ఒక ఎక్స్టెన్షన్, మీరు ఏమైనా తప్పు వర్డ్ టైప్ చేసినా స్పెల్ చేసినా అది రికరెక్ట్ చేస్తుంది అన్నమాట. సో వీళ్ళు కొత్తగా చాట్ జీపీటీ ఇన్స్పైర్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని గ్రామర్లీ గో అనే దాన్ని సపరేట్గా తీసుకొచ్చారు అన్నమాట. సో ఇది ఇక నడుస్తుంటే ఇక చాట్ జీపీటీ లాంటివి ఏఐకి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఇంప్లిమెంట్ చేయడం ఇంకా ఊరుకొస్తూ ఉంటాయి. సో వీళ్ళకి టెక్స్ట్ టైపింగ్ కాడ కాన్వర్సేషన్ కాడ మిగతా ఇంకేం తీసుకొస్తారో అవి చూద్దాము. ప్రస్తుతానికి అయితే వీళ్ళైతే తీసుకొచ్చారన్నమాట. తర్వాత నెక్స్ట్ నుంచి చూసుకుంటే టెలిగ్రామ్ నుంచి అనమాట. సో టెలిగ్రామ్ వాళ్ళు పవర్ సేవింగ్ మోడ్ అండ్ ప్లేబ్యాక్ స్పీడ్, కొత్త ఇంటర్ఫేస్ ఎమోజీ అయితే అవన్నింటిని కూడా కొత్త ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. బాగుంది, నాకైతే మంచిగా అనిపించింది. ఒకవేళ గిట్లా మీరు ఎనేబుల్ చేసుకోవాలంటే పోయి సెటింగ్స్లోకి వెళ్ళేసి పవర్ సేవింగ్ మోడ్ ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ వీడియో ప్లేబ్యాక్ చూసుకుంటే స్పీడ్స్ 0.25 ప్లస్ 2.25 దాకా కూడా స్పీడ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ప్లేబ్యాక్ స్పీడ్ మీద క్లిక్ చేసేసి స్లైడర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దగ్గర దగ్గర వేరే ఫీచర్స్ కూడా యాడ్ చేసి స్టిక్కర్స్ ఎమోజీస్ అని ఎమోజీ యానిమేషన్స్ కూడా ప్రొవైడ్ చేసారు అన్నమాట, బాగానే ఉన్నాయి. అండ్ తర్వాత నెక్స్ట్ నుంచి చూసుకుంటే మాత్రం జీ స్కిల్స్ నుంచి అన్నమాట. సో జీ స్కిల్స్ వాళ్ళు DDR5 800 CL 38 224 GB ర్యామ్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఇవి ఏప్రిల్లో లాంచ్ కావచ్చు అనేసి అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ టైమింగ్స్ చూసుకుంటే 38 48 48 127 CR2 అనమాట టైమింగ్స్, DDR5 800 MHz ర్యామ్ ఫ్రీక్వెన్సీ అనమాట. సో బాగుంది, నార్మల్గా 24 GB అని మామూలు చూడము, కానీ జీస్కెల్ వాళ్ళు అయితే అనౌన్స్మెంట్ అయితే చేసారన్నమాట. అండ్ గైస్ నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే లాస్ట్ ఆఫ్ అస్ పార్ట్ 1 సంబంధించిన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే తీసారు. బై ఇక్కడ మరి నేనైతే అనౌన్స్ చేసేసాను సపరేట్ ఒక వీడియో పెట్టి, ఎందుకంటే వీళ్ళు మినిమమే 16 GB ర్యామ్ అయితే మెన్షన్ చేసారన్నమాట. అండ్ 100 GB స్టోరేజ్ అయితే పెట్టారు. మరి దారుణము, మినిమమే 16 GB అంటే నాకంటే తక్కువ గేమ్ ఆడేవాళ్ళకి అయితే వాళ్ళకి బాధ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ దారుణంగా ఉన్నాయి. 4 Core 8 Thread ప్రాసెసర్ వచ్చేసరికి అయితే 720 IPS వస్తుంది, 6 Core 12 Threads లేకపోతే 8 Core 16 Thread ప్రాసెసర్స్ ఉంటాయి. ఇట్లా మీకు 1080p లో సెటింగ్స్ ఏమంటారు, లో సెటింగ్స్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్లో మీ రికమెండెడ్లా రన్ అయిపోతా అన్నమాట. గ్రాఫిక్ కార్డు తీసుకుంటే తక్కువ మాకు 10 సిరీస్ గ్రాఫిక్ కార్డు ఉంది తక్కువది, అండ్ 970 ఉంది అనమాట. అదే రికమెండెడ్కి వచ్చేసరికి అయితే అనమాట 2070 లేకపోతే 5800 XT 3060 గ్రాఫిక్ కార్డులు ఉన్నాయి. ఇక పైకి పోతేపోయి ఇంకా ఎక్కువ 1 లక్ష 2 లక్షల గ్రాఫిక్ కార్డులు కూడా వాళ్ళు చెప్తారు, ఇంకా ఏం చేయలేమనుకోని. సో టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే కొద్దికి మన రిక్వైర్మెంట్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక గేమ్ గురించి చూసుకుంటే బై డెవిల్ మే క్రై 4 స్పెషల్ ఎడిషన్ గేమ్ అయితే అవుతుందో క్యాప్కామ్ పబ్లిషర్ సేల్స్లో డిస్కౌంట్ మీద వస్తుంది. ఇది 449 రూపీస్ మీద వస్తుంది అన్నమాట. 23rd June 2015 రిలీజ్ అయింది గేమ్ అయితే. మళ్ళీ దీని స్పెషల్ ఎడిషన్ అయితే తీసుకొచ్చారు తర్వాత. సో బాగుంటుంది, కొన్ని అడిషనల్ ఫీచర్స్ వస్తున్నాయి. అండ్ వజులు అయితే సపరేట్ కొన్ని ఆడలేని క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ క్యారెక్టర్స్ని మనం వీళ్ళు ఆడొచ్చు అనమాట. సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే ఎక్కువైనా ఉంది, 27 GB స్టోరేజ్ ఉండాలా. అండ్ క్వాడ్ కోర్ సరిపోతుంది అన్నమాట, 4 Core 8 Thread ప్రాసెసర్ సరిపోతుంది, విండోస్ 7 8 సరిపోతుంది అన్నమాట. అండ్ కొన్నిటికైతే ఆన్బోర్డ్ గ్రాఫిక్స్ ఉంది, మినిమమ్ అయితే 10 సిరీస్ గ్రాఫిక్ కార్డులు అయితే రికమెండెడ్ అనమాట. సో ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ ఆల్సో గేమ్ న్యూస్ అనమాట. మీరు ఏమంటున్నారు, మీ ఒపీనియన్స్ ఏంటంటే సరే కింద కామెంట్ చేయండి. అండ్ చిన్న క్వశ్చన్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. ఈ వీడియో కదా యువత చూసినా బాయ్, వాళ్ళందరూ థ్యాంక్స్, నెక్స్ట్ కలుసుకుందాం బాయ్.